నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో గాంధీనగర్లో తమ నివాసంలో మాజీ జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో అవినీతి జరిగిందని, తనపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. దానికి దేవాదాయ కమిషనర్ తరపున తనకు ఏ నోటీసు రాలేదని, తాను అమ్మవారి దేవస్థానంలో సేవ చేశానే తప్ప ఒక్క రూపాయి డబ్బులు కూడా ముట్టలేదని ఆయన అన్నారు. ఈ మధ్య మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యాలని, మీడియా వారు కూడా తప్పు తెలుసుకుని ప్రూఫ్ పెట్టుకుని తనపై వార్తలు రాయాలని ఆయన తెలిపారు. తాను తప్పు చేసినట్లు ఒక చిన్న ఆధారం ఉన్నా తాను ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. చెప్తే దానికి బాధ్యుని నేను, దేనికైనా సిద్ధం, మీకు ఫోన్ నెంబర్లు ఇస్తా, పేర్లు ఇస్తా. రెండోది మహాగంధ నా మీద వచ్చింది. మహాకుంభాభిషేకం వేమిరెడ్డి ప్రశాంతమ్మ, వేమిరెడ్డి ప్రభాకర్ అన్న, కొలన్ రాజారెడ్డి పూజితమ్మ దంపతులు మహాకుంభాభిషేకం. చుట్టూ పరివార దేవతలు పారి వాళ్ళు ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి మేమిద్దరమే చేయాలా, వేరే వాళ్ళు చేయడానికిలా, ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం, నీకు సంబంధం లే అన్నారు. ఆ టైంలో తిరిగి అలసిపోయాను, చేయలేకపోయినా. రెండోసారి రావడంతో మహాకుంభాభిషేకానికి మొదలుపెట్టా. ఎందుకు టైం చాలదు, మళ్ళీ ఇప్పుడు కూడా నేను చేయలేనేమోను, ఇంక మళ్ళీ అవకాశం అమ్మవారి ఇస్తుందో నాకు ఏదోనని. స్వాములు భారతదేశ యాత్రలో ఉన్నాడు, కంచి స్వాములు పేటాధిపతులు, అన్నవరం ఉంటే అన్నవరం, విజయవాడ ఉంటే విజయవాడ, విశాఖపట్నం ఉంటే విశాఖపట్నం, హైదరాబాద్ ఉంటే హైదరాబాదు. ఐదారు మంది స్వాములు తీసుకొని పోతా ఉండేది. ఆయన డేట్ ఇవ్వలా మాకు, ఎన్నిసార్లు తిరిగినా కానీ ఇస్తాను, మేము యాత్రలో ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి జొన్నవాడలో పెట్టాలంటే కష్టం అది అనేది. లాస్ట్కి మన ఇప్పుడు గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ కూడా ఒక టైంలో కోప్పడింది, స్వాములు రాదు, నువ్వు చేసే ఎందుకు నానబెట్టేది అని. అమ్మ కంచి పీఠం వస్తే మనకి వాళ్ళ పీఠం ద్వారా ఆదిశంకరాచార్యులు వచ్చి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట జరిగింది. ఆదిశంకరాచార్యులు నిద్ర చేసిన స్థలం, వాళ్ళు వచ్చి కుంభాభిషేకం చేస్తే దీనికి బాగుంటుందమ్మా, నేను తీసుకొచ్చుకుంటా తల్లి, అంత ఓపిక పట్టండి అని చెప్పి నచ్చ చెప్పుకొని నా తిప్పలు ఎన్నో అయినా, అన్నం తిన్నాను, నీళ్లు తాగాను, ఇవన్నీ కాదు, కుంభాభిషేకం చేయాలా చేయాలా పోయి స్వాముల వారి కాళ్ళ మీద పడి, అయ్యా మంచి డోనర్స్ దొరికారు నాకు, మళ్ళీ నేను వస్తానో రానో, చేయిస్తానో చేయలేనో, మీరు కుంభాభిషేకం మీ చేతులు గుండా చేయండి అని వేడుకుంటే అప్పుడు ఫలాని డేట్ పెట్టుకోపో. నువ్వు ఇప్పటికి 20-25 సార్లు తిరిగావు, ఆ హైదరాబాద్ డోనర్స్ కూడా కంచికి ఫ్లైట్లో 10 సార్లు తిప్పావు నాకు గుర్తుంది, ఇంకెందుకు నువ్వు పెట్టుకోపోయినా అని చెప్పడం. అప్పుడు వచ్చి ఈ దంపతులు ఇద్దరికి కూడా చెప్పి వాళ్ళ ఆశీర్వాదంతో మహాకుంభాభిషేకం మొదలుపెట్టాం. మొదలుపెట్టేటప్పుడు వాళ్ళ మీ మనిషి చేత మీరు చేసుకోండి, కంచి స్వాములు చెప్తూ ఉంటుంది చేయాలి చేయాలని, మీ మనిషిని వాళ్ళని వదిలేయను. అప్పుడు విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ క్యాషియర్ వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆయన పెడితే, కంచి స్వాములు చెప్తుంటే విజయ్ కుమార్ రెడ్డి ఖర్చు పెడుతుంటే లాస్ట్కు అంతలా మహాకుంభాభిషేకం పూర్తి చేసుకొని విజయవంతం చేసుకోగలిగాం హోమంతో. దీని మధ్యలో శ్యాంప్రసాద్ రెడ్డి చెన్నై వాస్తవులు అన్న, మనకు శ్రీచక్రం అమ్మవారి దగ్గర చిన్నది ఆ రోజుల్లో 100 సంవత్సరాల నాడు పెట్టుకుంది, బంగారంతో వజ్ర వైడూర్యాలతో శ్రీచక్రం పెట్టాలని నా కోరికనా అని అని బెంగళూరు వాసులు వెంకటరెడ్డి గారు, ఇక 4 స్వాములు అందరం కలిసి ఆయనకి అడిగి పోతే, ఈయన నచ్చ చెప్తే చాలా పెద్ద ఖరీదైన శ్రీచక్రాన్ని అక్కడ జిఆర్టి బంగారు గోల్డ్ షాప్ దాంట్లో ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చి నేను చైర్మన్గా దిగిపోయా, అయినా కానీ దాన్ని ప్రతిష్ట చేసి అన్నదాన కార్యక్రమాలు జరిపించి బయటకు వచ్చేసాం. రెండోది స్వాములు ఏం చెప్పారంటే, పెద్ద స్వాములు కుంభాభిషేకం చేసావు, అమ్మవారికి కోటి కుంకుమార్చన కూడా చేయండి, ఆ టైంలో చేసావు, ఇప్పుడు కూడా చేస్తే మనకి మన దేశానికి మన ప్రజలందరికీ కూడా మంచి జరగద్ది,
ఆదిశక్తి రూపంలో ఉన్నటువంటి కామాక్షమ్మ చల్లబడుంది. కుంభాభిషేకానికి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు పోవడం జరిగింది. కానీ వెంట వెంటనే పూజలు కాబట్టి అనుకున్నంత మొత్తంలో పెద్ద ఖర్చుతో కూడింది. ఇది కూడా అను ఖర్చులు జమ అంతా కూడా మీకు ఇస్తాను, మీరు కూడా చూడండి. తర్వాత వల్లూరు రవీందర్ రెడ్డి కామాక్షమ్మ మేము పెడతామని ముందుకొచ్చారు, వాళ్లే పెట్టారు. మొత్తం షెడ్ అంతా పెద్ద అమౌంట్తో వేస్తానని శంకర్ రెడ్డి అన్నగారు వచ్చారు. కానీ కామాక్షమ్మ వాళ్ళు మేమెయ్యాలా అని పోటీ పడింది వాళ్ళిద్దరికి, డోనర్స్కి మేమెయ్యాలా మేమెయ్యాలని. చాలా పెద్ద ఖరీదైంది. అప్పుడు అన్నకు నచ్చ చెప్పుకొని శంకర్ రెడ్డి గారికి, నీకు ఇంకొకటి పెడతాను వాళ్ళకి ఇచ్చేయండి తప్ప అని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్యాభర్తల్ని బతిలాడుకొని వెనక్కి టెంకాయ కూడా కొట్టాడు పాపం, వెనక్క తగ్గించి గోల్డ్కి ఆయన తిప్పి రేకులకి వాళ్ళని తిప్పేశాం. కానీ గోల్డ్దైనా రేకులైనా ఎక్కడ రూపాయి నేను ముట్టుకోవాలి శంకర్ రెడ్డి గారు అంటే అడగండి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సీఎంఆర్ వాళ్ళని తెనాల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్ళు వచ్చినాక క్వాలిటీ బాగుందా, ఈయన ఎన్ని కేజీలు తెస్తున్నాడు, ఎంత బిగిస్తున్నాడు అనేది చెక్ చేసేది తప్ప డబ్బు శంకర్ రెడ్డి గారు నేరుగా అతనికే ఇచ్చేసుకొని మీరిద్దరు లాభాలు తెప్పెట్టుకోండి అని వాళ్ళ ఫోన్ నెంబర్ అటాచ్ చేసేసారు. మొత్తం మీ దగ్గర నుంచి చేయించి హ్యాండ్ ఓవర్ చేశారు. అదే అండి, ఇది వీళ్ళు కొంచెం చూస్తున్నారు మీకు ఆయన మీద ఒపీనియన్ ఏంటండి? కలిసి విజయ్ కుమార్ రెడ్డి పెట్టుకుని అంతా చేస్తారు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు కాదు మేడం. అసలుకి అసలుకి అంతా విజయ్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి పెట్టి ఇద్దరం కలిసి చేసుకున్నాం. మళ్ళీ మేము టెంపుల్ డెవలప్మెంట్ కూడా ఇదంతా ఎక్స్టెండ్ చేసేదానికి కూడా అది కూడా మా మనిషినే పెట్టి చేయించుకున్నాం, ఆయనకి ఎలాంటి సంబంధమే లేదు. ఎందుకు వస్తున్నాయో ఈ నిందులు మనకు మాకు అర్థం కావట్లేదు. చాలా బాధాకరంగా ఉంది. ఆయన 10 రూపాయలు పులిహార అమ్మవారు తింటే 100 రూపాయలు ఉండి లేస్తారు మేడం. అట్లా మొత్తం టెంపుల్ ఎడల్ప్ చేసాం అంతా, మొత్తం అంత అన్ని సైడ్ టెంపుల్ డెవలప్ చేసాం మొత్తం. ఆయనకి ఎలాంటి వెంగళరెడ్డి అయినా ఆయన చేత పెట్టించుకొని మేము చేసుకున్నాం. ఆయన ఏదైనా సరే మీరు చేసుకున్నామా, మాకు నాకు పట్టి వద్దని ఏ పట్టి ఇస్తారు అదే మాట్లాడు. ఆయనకి ఎంత వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. అపరిందలు దురదృష్ట శాస్త్రి ఎట్ట ఇందువల్ల మాకే అర్థం కావట్లేదు. చాలా బాధగా కూడా ఉంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.